హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే ఈ ఆసరా పింఛన్, గత ప్రభుత్వ ఆసరా పింఛన్గా, ఇప్పుడున్న ప్రభుత్వ చేయూత పింఛన్గా ప్రజలకైతే పింఛన్ అయితే పంపించేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది, ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయూత పథకం కింద వృద్ధులకు వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి బ్యాంకులకు జమ చేస్తామనేసి, అలానే కొత్త పింఛన్ కూడా ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పింఛన్లతో పాటు పింఛన్ కూడా పెంచి బ్యాంకులు జమ చేయబోతుంది డబ్బులు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎప్పుడు జమ చేస్తుంది, ఎరువులు జమ చేస్తుంది అని దానిపై ఈవిడో క్లారిటీ చెప్తే వెనుక చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచి ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో పథకం అయితే అమలు చేయబోతుంది, అదే చేయూత పథకం. చేయూత పథకం ద్వారా పింఛన్ అయితే పెంచి బ్యాంకులు జమ చేయబోతుంది. ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది, కాబట్టి హామీ ప్రకారం వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పెంచింది. కాబట్టి మొత్తానికైతే ఇది శుభవార్త అని చెప్పొచ్చు. ఈ చేయూత పింఛన్ సెప్టెంబర్ నెల నుంచి ఇవ్వాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది, అంటే ఈ నెల నుంచే. కాబట్టి ఈ నెల సంబంధించింది, సెప్టెంబర్ నెల సంబంధించింది. కొంతమంది పింఛన్ అయితే జమ చేశారు, కొంతమంది పింఛన్ అయితే జమ చేయలేదు. కాబట్టి ఈ సెప్టెంబర్ నెల సంబంధించి ఇంకా పింఛన్ అయితే విడుదల చేయలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే ఈ పింఛన్ అయితే పెంచి బ్యాంకులు జమ చేయబోతున్నారు. వృద్ధులకు వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు, అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు, కొత్త పింఛన్ కూడా ఇచ్చేశారు. కాబట్టి మొత్తానికైతే ఈ రోజు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు. ఈ రోజు నుంచి ప్రతి నెల మనకైతే వృద్ధులకు వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పెంచి ఇవ్వబోతున్నారు. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు, ఈ రోజు నుంచి పింఛన్ అయితే ఇస్తున్నారు అనేసి. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తున్న లేదో చూసుకోండి. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే ఈ ఆసరా పింఛన్, అంటే చేయూత పింఛన్ డబ్బులు అయితే జమ కాదు ఈ రోజు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మీరు హోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.